అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తి పొద్దుగా శ్రీకృష్ణ గారు వచ్చింది సార్. ఈ ప్రాజెక్టు కావాలా అన్ని అడుగుతుంది. నువ్వు మొత్తం నాలుగైదు అయితే మొత్తం ఇంకా గురించే మాట్లాడేది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో వారి అందరిని దింపడం, అందరి కడుపుల తల్లి పిల్లలు ఎట్లా కాపాడుకుంటే ఆ రోజు ఉద్యమంలో అందరినీ కాపాడుకున్నాం. మరి వాళ్ళు ప్రధానం సార్, మిగతా మీరు ఉన్నారు కదా సార్, అన్ని డెవలప్మెంట్ అనేది నేను తెచ్చుకుంటే ఎట్లా ప్రకటన అనేది ఇక్కడ ఇస్తే అందరూ హ్యాపీ అవుతారు సార్. ఒక కాల్ చేసి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఉపయోగం అవుతుంది సార్. మీ స్టేట్మెంట్తో అందరు కూడా సంతోషపడతారు. నేను ఆ కాల్ చేసి నేను పని చేస్తున్నా పబ్లిక్ తెలుసు సార్, మంచిగా పెట్టుకుంటున్నాను. కానీ ఉద్యోగులు అంటే తెలుసు, మా చిన్నవాళ్ళు తెలుసు, కానీ రాష్ట్రంలో అందరు కూడా మీ ప్రకటన పోతే ఉత్సాహంగా ఉంటారు సార్ అంటే సార్ నవ్విండు. ఇదే స్టేజ్ నుంచి మన ఉద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అనుకున్న ప్రకారం మరి దేశంలో అత్యున్నతమైనటువంటి జీతభత్యాలతో పాటుగా అవుట్సోర్సింగ్ అంటే ఇక్కడ చులకన, దేశంలోనే చులకన. ఆ రోజు రకరకాల పద్ధతుల ద్వారా రిక్రూట్మెంట్ జరిగిండొచ్చు కాక, కానీ వీళ్ళు ఉద్యోగులే అని గుర్తించి ఉద్యోగులతో సమానంగా పిఆర్స్ ఇచ్చి నిన్న మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఐకేపీ వాళ్ళు పనిచేస్తున్నారు, ఆస్తి ఆమన స్కూళ్ళలో పనిచేస్తున్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని చూసాను. ఎంత సంతోషంగా, ఎంత గర్వంగా, ఎన్ని కోట్లైనా పడలేదు నా వాళ్ళకి ఇంత అన్నం పెడతా సంతోషంగా ఉండాలని, మిగిలిపోయిన మెప్ప ఉంటే కూడా మళ్ళీ మిగిలిపోయిన మెప్ప కూడా మళ్ళీ మేడ్గా అది ఒకటి మిస్ అయ్యి సార్ అని చెప్పిస్తే మళ్ళా కావాలా సార్ ప్రస్తావన తీసుకొచ్చేది, ఇగో మీ ఉండడానికి భరోసా ఇవ్వాలని ఆ ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ మనల్ని గౌరవంగా గౌరవప్రదంగా చూసినటువంటి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఓన్లీ దేశంలో ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఎంతమంది ఉద్యోగులు అవమానపరిచారు ఆంధ్ర ప్రభుత్వంలో. ఒక డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తే క్యాలర్ స్ట్రెంత్లో 90% మంది ఒక సిండికేట్ల కేసు తిరిగిపోయింది, 90% ఏం కేసులు లేకుండా అలాంటి పరిస్థితి. కనుక మీకు ఖచ్చితంగా రాజేందర్ గారు టీఎన్జిఓ అధ్యక్షులుగా, ఎంప్లాయిస్ చైర్మన్గా, సెక్రటరీ జనరల్గా మమత గారు, చైర్మన్గా రాజేందర్ గారు వీరి ఆధ్వర్యంలో ఇంకా అనేక సంఘాల సమస్యలను పరిష్కారం ముందు పోతా ఉన్నారు. టీచర్ సంఘాల సమస్య కూడా వారు ప్రత్యేకంగా ఎమ్మెల్సీలు ఉన్నా వాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో అందరం కూడా ఎవరైతే ఏమంది అందరం కూడా పాల్పంచుకొని ఇలా తెలంగాణ మంచి పేరు తెస్తున్నాం. ఇంకా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి. మనందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేడు ఉద్యోగ సంఘాల కోటాలలో ఒక మంత్రిగా మరి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ ఉద్యోగులందరూ, అంటే 4వ తరగతి ఉద్యోగులు, గైడెడ్ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పెన్షనర్లు అందరు ఉద్యోగుల పక్షాన మరి అందరికీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం.